ముగిసే సమయానికి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఎవరి పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ కి 3955 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి 23394, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 9225. ముందంజలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి సెకండ్ రౌండ్ కి 14169 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి దూసుకుపోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. యాక్చువల్ గా సిట్టింగ్ బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. అయితే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల టైంలో చేరారు, ఆయన మీద వివిధ ఆరోపణలు వచ్చాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీగా కూడా ఉన్నారు, ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉండడం, దీంతో పాటు బీజేపీ చరిష్మా ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. రంజిత్ రెడ్డి మీద వ్యతిరేక నెగిటివ్ ఓటు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి వచ్చింది. దాంతోపాటు ఆయనకు ఉన్న మంచి పేరు, బీజేపీ మోడీ చరిష్మా ఇవన్నీ కలిసి వచ్చాయి. సెకండ్ రౌండ్ ముగిసే టైంకి 14169 ఓట్ల ఆధిక్యత కొండా విశ్వేశ్వరరెడ్డి చూస్తున్నారు. రైట్, మనం చూడొచ్చు ఏపీలో పలువురు మంత్రులు